నిరుపేదల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల అవసరాలను తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అమిత్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిలో భాగంగా గంభీరాపేట మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరీక్షల్లో ఉత్తీర్ణులై డీలర్ షాప్ ను ఎగదండి సుమలత దక్కించుకున్నారు. బరిగెలగూడెం కాలనీలో నూతనంగా డీలర్ షాప్ ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి అమిత్ రిబ్బన్ కట్ చేసి డీలర్ షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు ప్రభుత్వం సమకూరుస్తున్న నిత్యావసర వస్తువులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా కన్వీనర్ శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగం రాజులు, కొత్తపల్లి భాస్కర్, పెద్దివేని మల్లయ్య, గంధాడపు శంకర్, బారధనరాజ్, బాగన్నగారి రాజనర్సు, నరేందర్, గణేష్, పిట్ల లక్ష్మణ్, సతీష్, ధర్మేందర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల ద్వారా అందించినటువంటి నిరుపేదలకు నిత్యవసర వస్తువులైనటువంటి ముఖ్యంగా కంట్రోల్ బియ్యం అనేటువంటిది ఈరోజు ఆ షాప్ని గంభీరాపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి షాప్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పరీక్ష రాసి ఇంటర్వ్యూని ఎదుర్కొని మరి ప్రథమ స్థానంలో నిలిచినటువంటి ఇగదండి సుమలత గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వారు ఈ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా ఈ షాప్కి చాలా నిరుపేద వాళ్ళు కుటుంబాలు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ సకాలంలో అన్ని సరుకులు అందించి వారందరికీ కూడా తోడ్పాటుగా నిలవలసిందిగా కోరుకుంటూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సకాలంలో అన్ని సరుకులు వచ్చేటువంటి విధంగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేసుకుంటూ మరి రానువంటి రోజుల్లో కూడా ఇటువంటి దుకాణాలు మరి ఎవరైనా అరువులు ఉండి అదేవిధంగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులైన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తుంది. నిరుపేద కుటుంబానికి సంబంధించిన మహేష్కి ఈ షాపు రావడం చాలా సంతోషంగా ఉంది.